Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు కీలక నిర్ణయం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు. ఈరోజు జరగాల్సిన విచారణకు అదనపు ఏజీ హాజరు కాలేకపోతున్నట్లు సిఐడి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద కోర్టుకు వెల్లడించారు. ముందుగా ఈ కేసును 22వ తేదీకి వాయిదా వేయాలని పీపీ కోరారు. అయితే ఆయన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును A37గా చేరుస్తూ సెప్టెంబర్లో అరెస్టు చేసిన సిఐడి ఏసీబీ కోర్టులో ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ సమర్పించి రాజమండ్రి జైలుకు పంపింది. అక్కడ 52 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 30వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 17A సంబంధించిన తీర్పును దీపావళి సెలవుల అనంతరం వెలువరించనున్నామని, అప్పటి వరకు వేచి చూడాలని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థలోద్రాకు సూచించింది. ఈ కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు చంద్రబాబును అరెస్టు చేయకూడదని, ఇదివరకే మౌఖికంగా ఆదేశించినందున ఆ ఉత్తర్వును కొనసాగించాలని లోధ్రా కోరారు. ఫైబర్ నెట్ కేసును ఈ నెల 23కు వాయిదా వేయాలని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ నిర్దేశించారు. అయితే తన కుమారుడి వివాహం ఉండడంతో హాజరు కాలేకపోతున్నానని 29 లేదా 30వ తేదీకి వాయిదా వేయాలని లోధ్రా కోరారు. దీంతో ధర్మాసనం 30వ తేదీకి వాయిదా వేసింది.